లార్డ్ దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. Luke 19:10. For the Son of Man has come to seek and save that which was lost. Glory to God. చూడండి, మనందరం దేవుని దగ్గర తప్పు చేసి మనందరం దేవుని మాటకు లోబడకుండా తిరుగుబాటుతనం చేసినప్పుడు, మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళా ఆయనే మన దగ్గరగా వచ్చి ఆయన మనల్ని హత్తుకొని మన కోసం ఆయన మరణించి ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఈ రోజున నిన్ను నన్ను రక్షించుకున్న రక్షకుడు ఎవరంటే, మనకి విడుదల కలుగు చేసిన ఆ విమోచకుడు ఎవరంటే మన యేసయ్య. ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నారు చూడండి. అగైన్ హీ సా జక్కియాస్ క్లైంబింగ్ ద సికమో ట్రీ. పుట్టి జక్కయ్య స్టోరీ మనందరికి తెలుసు కదా. ఆయన గబాగబా ఆ చెట్టు మీదకి ఎక్కటం యేసయ్య గమనించారు. అలాగే యేసయ్య తన హృదయాన్ని కూడా చూశారు. యేసయ్య ఎవరు చూడాలని ఆతృతతో ఆయన ఎక్కినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి యేసయ్య అన్నారు, జక్కయ్యాస్ నువ్వు కిందకి దిగిరా, ఈరోజు మీ ఇంటికి నేను వస్తున్నాను, మీ ఇంటికి రక్షణ ఈరోజు వచ్చిందని. ఎంత చక్కగా చూడండి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎవరంటే మన యేసయ్య. ఆల్వేస్ యు సీ గాడ్ కేమ్ టు సేవ్, డిస్ట్రాయర్ కేమ్ టు డిస్ట్రాయ్. దేవుడు ఎప్పుడు కూడా మనం బాగుపడటానికి, మనం రక్షణలోకి రావడానికి, మనం వెలుగులో జీవించటానికి, మనం మంచి పనులు చేయటానికి, ఎంతోమందికి మాదిరికరంగా ఉండటానికి, మంచి అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది, చెడు కీడు అనేది సాతాన్ దగ్గర నుంచి వచ్చేది. సింపుల్, మనం అబద్ధం ఆడినప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అది సాతాన్ దగ్గర నుంచి వస్తుంది. దొంగతనం చేసినప్పుడు అది సాతాన్ ప్రేరేపణ తలంపులతో వస్తుంది. ఒకళ్ళ జీవితాలు మనం పాడు చేసినప్పుడు సాతాన్ ప్రేరేపణతో వస్తుంది. కుటుంబాల్లో కలహాలు తెచ్చినప్పుడు అది సాతాన్ ప్రేరేపణతో వస్తుంది. అలాగే మన పిల్లల్ని మనం వదిలేసి బాధ్యత లేకుండా మనం తిరిగినప్పుడు అది సాతాన్ ప్రేరేపణతో వస్తుంది. ఎప్పుడైతే నువ్వు సాతాన్ చేతిలో బందీగా ఉంటావో, నువ్వు సాతాన్ మాటలు వింటావు, కానీ ఎప్పుడైతే దేవుడు ఆ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తారో, దేవుడు చేసే కార్యాలు చేయాలని తపన పడుతూ మనం ఉంటాము. దేవుడు మనల్ని ఏం చేయరు, మంచిని చేయమన్నారు, మంచిని పంచిపెట్టమన్నారు, దిక్కులేని వాళ్ళకి సహాయం చేయమన్నారు, తల్లిదండ్రులు లేని బిడ్డలకి సహాయం చేయమన్నారు, జైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని వెళ్ళి చూడమన్నారు, అలాగే ఆకలి తప్పులతో ఉన్న వారికి వారికి భోజనాన్ని పెట్టమన్నారు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వమన్నారు. ఇవన్నీ మంచి కార్యాలు కదా, ఇవే మన యేసయ్య చెప్పింది. చాలా మంది చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. క్రిస్టియానిటీ అంటే చేంజ్ ఆఫ్ యువర్ మైండ్ యాటిట్యూడ్, నీ మనసులో ఉన్న చెడు తీసేసి మంచి మార్గంలో నడవటమే యేసయ్య బోధించిన బోధలు అని మనకి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. జక్కయ్యాస్ ఎవరు, ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఎంతో మంది దగ్గర తను మోసంతో కానీ అన్యాయంతో కానీ వేరే మాటలు చెప్పి కానీ తను కలెక్ట్ చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ శిస్తు వసూలు చేసి తను ఎంతో బాగుపడిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే యేసయ్య తనతో మాట్లాడారో, ఇంకా యేసయ్య తన్నేం అడగలేదు, ఆయనే అన్నారు, అయ్యా నేను ఇంతవరకు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఎవరి దగ్గరైనా ఎక్కువ నేను మోసం చేసి ఎక్కువ డబ్బులు నేను తీసుకుంటే వాటిలన్నిటికంటే కూడా 4 గంటలుగా నేను వాటిని ఇచ్చేసి నేను తీర్చేసుకుంటానయ్య అన్నారు. లైక్ దట్ వెన్ వీఆర్ టచ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీ ఎన్కౌంటర్ ద లార్డ్, ఇమ్మీడియట్లీ వాట్ ఎవర్ ఇస్ ద రాంగ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ హార్ట్, దే ఆల్ ఎక్స్పెల్, అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్, దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డస్ ఇన్ టు అస్. అది మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో జరిగిస్తూ ఉంటారు. సో టుడే చూడండి, యువాది దేవుడు యేసయ్య అంటారు, వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్, గాడ్స్ ఆర్మ్స్ ఆర్ ఓపెన్ ఫర్ అస్. ఈరోజు కూడా నీ కోసం నా కోసం ఎవరైతే పడిపోయి ఎవరైతే లెగవలేని స్థితిలో ఉన్నారో వారిని దేవుడు మళ్ళీ తిరిగి పిలుచుకుంటా ఉన్నారు. ఆయన అంటా ఉన్నారు, ఐ విల్ రిస్టోర్ యూ, ఐ విల్ పుట్ యూ బ్యాక్ ఇన్ దట్ పొజిషన్, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ దట్ ఆల్ ద గిల్టీనెస్ ఐ విల్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ యూ, అండ్ ఐ విల్ క్లెన్స్ యూ బై మై బ్లడ్, అండ్ ఐ విల్ మేక్ యూ యాజ్ బెటర్ దాన్ ద ఓల్డ్ పర్సన్ అని అంటున్నారు. నీకు పోగొట్టుకున్నదంతా కూడా నేను తిరిగి ఇస్తాను అంటున్నారు. నీ ఆరోగ్యం పోయింటది, నీ ఆస్తిపాస్తులు పోయింటి, నువ్వు నమ్ముకున్న వాళ్ళే నిన్ను మోసం చేస్తుంటారు, ఎన్నో రకాలుగా నువ్వు శ్రమలు పడి ఉంటావు, లేదా ఎన్నో రకాలైన కష్టాల్లో నువ్వు ఇప్పుడు ఉండి ఉంటావు. దేవాది దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నేను మీతో ఉన్నాను, మీ దగ్గర ఉన్నాను, మీ హృదయాన్ని నా కోసం తెరిస్తే నేను మీ దగ్గరకు వచ్చి నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మన యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా జక్కయ్యాస్కి ఆయన సహాయం చేసి ఆయన హృదయం అయినా ఆయన తలంపుల్ని ఈయన చూసి ఆయనకి ఎలాగ సహాయం చేశారు. ఈ రోజున నీ హృదయాన్ని నా హృదయాన్ని మన దేవాది దేవుడు
దేవుడైన యేసయ్య చూసి ప్రతి బంధకం నుండి విడుదల కలుగు చేసి నిన్ను నన్ను రక్షించి తన యొక్క నిబంధన ఆశీర్వాదాలని మన మీద కుమ్మరించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ మనం సిద్ధంగా ఉంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రాలు యేసయ్య, వి థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్ అండ్ లైఫ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, మీరు విశ్వాసానికి కర్త అయిన దేవుడు నాయన. మీ వాక్యాన్ని విన్నప్పుడు ఆ విశ్వాసం మాలో ఇంకా అభివృద్ధి పరిచిన ఆయన ప్రభా, మీరే ప్రభు అని, మీరే దేవుడిని, మీ మార్గంలోకి వచ్చిన ఆయన ప్రభా, ఇదిగో పడిపోయి మీకు దూరంగా ఏ విధంగా నేను బయటకు రావాలి? దేవుడు నిజంగా నన్ను క్షమిస్తాడా? ఇన్ని పాపాలు, ఇన్ని తప్పులు నేను చేశాను, మా అమ్మా నాన్నలకు ఎదురు తిరిగాను, లేదా మా భర్తకి తెలియకుండా చేశాను, లేదా మా భార్యకి తెలియకుండా చేశాను, లేదా మా అత్తమామలకు తెలియకుండా చేశాను, లేదా నా కుటుంబ సభ్యులకు తెలియకుండా చేశాను, ఈ రహస్య పాపాలు దేవుడు నన్ను నాకు నిజంగా క్షమిస్తారా అని ఎవరైతే తమ మనసుల్లో వేదన పడుతున్నారో, పరిశుద్ధాత్మ దేవ, ఇదిగో మా హృదయాన్ని నాయన, మా హృదయంలో ఉన్న అవినీతిని, మా హృదయంలో ఉన్న పాపాలని పూర్తిగా తుడిచివేసి నాయన, ఇదిగో నాయన, మీరు హెబ్రిల్ పత్రిక 4:12-14 చెప్పిన విధంగా తండ్రి ప్రభా, వాక్యమైన ఖడ్గంతో తండ్రి ప్రభా పాపాలను మీరు తీసివేసి మీ పరిశుద్ధ రక్తంతో 1 యోహాను 1:7-9 మీరు చెప్పిన ప్రకారంగా ప్రతి పాపాన్ని కడిగివేసి నాయన, మా తలంపులు, మా ఆలోచనలు రాకముందే మమ్మల్ని ఎరిగిన దేవ, ఫిలిప్పీల పత్రిక 4:7 మీరు చెప్పిన ప్రకారంగా నాయన, ఇప్పుడు నాయన మా తలంపులకి, మా హృదయానికి మీరు కావలిగా ఉండి నాయన, మేము చేసే ప్రతి అడుగుని పరిశుద్ధాత్మదేవ మీరు నడుస్తూ నాయన ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ మీద మీ వెలుగును ప్రకాశింపజేసిన ఆయన, అలాగే తండ్రి ప్రభా మీ ఎడంతల ఆత్మను మా మీద కృమ్మరించిన ఆయన, ఇంతవరకు చూడని కార్యాలు, చేయని కార్యాలు, మీరు మాత్రమే చేసే కార్యాలు మా జీవితాల్లో జరిగించి అసాధారణమైన కార్యాలు నాయన ప్రభా, గొప్ప దేవుని బిడ్డలుగా నాయన ప్రభా, ఎంతో మంది చూసిన ఆయన ప్రభా, మీ వెలుగులోకి రావడానికి మీరు సహాయం చేసి మమ్మల్ని, మా కుటుంబాలని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.